హాయ్ సాయ్, మాకు ఎప్పుడూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ పూరి గారు మీ అందరం వైఫ్ అందరం కలుస్తూ ఉండేవాళ్ళం. వెరీ హార్డ్ వర్కింగ్, చాలా మంచోడు. అండ్ నాకు సాయి అదృష్టం ఇచ్చాడు ఆ సినిమా టీజర్ చేసేది. నొక్కనా ఎడ్డో తెల్ల పడిపోతాంద, రెడ్డు చల్ల పడిపోతాంద, పంట బయట పడిపోతాందే, పొట్ట ముందు పడిపోతాందే, ఒంట్లో ఉన్న యౌవనమంతా అరిగి కరిగిపోతాందే. దాచిన దాకేలా లేదు ర వయసు, బ్యాచిలరు లైఫ్ లో కష్టాలు నీకేమీ తెలుసు. ఎప్పుడురా పెళ్ళి, ఇంకెప్పుడురా పెళ్ళి, ఎప్పుడురా పెళ్ళి, ఇంకెప్పుడురా నా పెళ్ళి. ఎట్టో తెల్ల పడిపోతాందే, బ్లడ్డు చల్ల పడిపోతాందే, పట్ట బయట పడిపోతాందే, పొట్ట ముందు పడిపోతాందే. అండ్ టీజర్ కూడా చాలా బాగుంది. దిస్ ఇస్ న్యూ డైరెక్టర్ వాసుదేవ్. ఆల్ ది బెస్ట్ సార్. ప్రొడ్యూసర్ అందరికి ఆల్ ది బెస్ట్. అండ్ సాయికి ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ బి ఎ బిగ్ హిట్. ఎందుకంటే టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఒక థ్రిల్లర్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఐ థింక్. అండ్ మీరు కూడా చూసుంటారు టీజర్, ఇట్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అందరూ సినిమా చూడండి డెఫినెట్గా. ఆల్ ది బెస్ట్. అండ్ గెడ్డం తెల్లబడిపోతుంది పెళ్లి సాంగ్, అది కూడా సాయి నాతోనే పెళ్లి గురించి మరి చేయించాడు. వాట్ ఎవర్. అండ్ నేను పురి గారి దగ్గర చూశాను చాలాసార్లు, ఎందుకంటే ఈజ్ లైక్ మల్టీ టాలెంటెడ్. కథ, డైలాగ్స్, డైరెక్షను, ట్యూన్స్. నేను ఏక్ నిరంజన్ సాంగ్ చేసినప్పుడు అమ్మాలే చాలా లిరిసిస్ బారాసర్ సీతారాం శాస్త్రి గారు, బట్ ఎంత తెలియకుండా చిన్న చిన్న ఇన్పుట్స్ పురి గారు సినిమాలో ఆయన లిరిక్స్ అయి ఉంటాయి. ఇప్పుడు ఈ సాంగ్ లిరిక్స్ కూడా ఈయన రాశారంట. అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి వెరైటీగా. అరకు రోడ్లో ఆడియో పూరి సంగీత్ ద్వారా రిలీజ్ అవుతుంది. అండ్ అరకు రోడ్లో ఫిల్మ్ ఐ థింక్ టీజర్ ఎలాగా బాగుంది కాబట్టి ఐ థింక్ అందరూ వచ్చి సినిమా చూడాలి అండ్ పెద్ద హిట్ చేయాలి. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ది సాంగ్, ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది హోల్ టీమ్. రెడ్డు చల్ల పడిపోతాందే, పంట బయట పడిపోతాందే, పొట్ట ముందు పడిపోతాందే, ఒంట్లో ఉన్న యౌవనమంతా అరిగి కరిగిపోతాందే. దాచిన దాకేలా లేదు ర వయసు, బ్యాచిలరు లైఫ్ లో కష్టాలు నీకేమీ తెలుసు.